ఏదైనా చెప్తే దాని కొరకు ఓపికతో కనిపెట్టాలి. నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదని వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు కూడా అభిషేకింపబడి 10 సంవత్సరాలు కిరీటం కొరకు కనిపెట్టినాడు. యోబు యొక్క సహనం గురించి మనం తెలిసిందే అని యాకోబు పత్రికలో, అంటే ఎంత సహనంతో ఎంత శ్రమలో కూడా దేవుని దూషించకుండా ప్రతిదానికి దేవుని స్తుతిస్తూ మరి దేవుని కొరకు కనిపెట్టినాడు. కొన్నిసార్లు ఇన్ని ప్రార్థనలు చేసినా మా ప్రార్థనలు ఏమైంది, ఆవిరైపోయిందా, మా ప్రార్థనలకు జవాబు ఎందుకు రావడం లేదని నిరాశ పడకూడదు. అవర్ డ్యూటీ ఇస్ టు ప్రే అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గాడ్ ఇన్ హిస్ టైమ్ విల్ సాటిస్ఫై ఆల్ అవర్ నీడ్స్. మన అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. ప్రసంగి 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ప్రతిదానికి సమయం ఉందంట. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని సమయం, వీ హావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. ఈరోజు ఎవరైనా మీ ప్రార్థనలకు జవాబు రాలేదని కృంగిపోతే వారి కొరకు ఈ మాటలు నేను చెప్తున్నాను. మరి యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు కనిపెట్టినాడు. 30 ఇయర్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మినిస్ట్రీ వాట్ గాడ్ ద ఫాదర్ హ్యాజ్ సెంట్ హిమ్ టు పర్ఫామ్. అంటే ఆయన తనైన దేవుని యొద్ద నుండి ఈ భూమికి వచ్చినాడు. 30 సంవత్సరాలు ఒక వడ్రంగిగా పనిచేసినాడు. 3.5 సంవత్సరాలే మరి పరిచర్య చేసినాడు. అంటే ఆ 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. కనుక దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చినా మాటలు ఇచ్చినా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు సెలవిచ్చిన మాటలు ఏదైనా ఉంటే దేవుని మాటలు గతింపో కదా. దేవుని కొరకు కనిపెట్టిన వారు కూడా ఎన్నడూ సిగ్గు అవమానం పొందరు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. హల్లెలూయా, గట్టి చెప్దామా, హల్లెలూయా. నువ్వు దేవుని తట్టు చూస్తున్నావు, దేవుడు నీకు ఎప్పుడు అవమానము సిగ్గు రానియాడు. 25వ కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. చాలామందికి ఇదే బాధ, ఎక్కడ సిగ్గు కలుగుతుంది, ఎలాగూ అవమానము అనుభవించాల్సి వస్తుందా. దేవుని బిడ్డలకు అలాంటి గతి పట్టదని నేను చెప్పగలను. నీ అవమానమునకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు. ఎక్కడెక్కడ నీ పేరు పాడైపోయిందో అక్కడంతా నీకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను పైకెత్తగలడు, నువ్వు కృంగిపోయే అవసరం లేదు. దావీదు కూడా పాపం చేసి కృంగిపోయినాడు, కానీ దేవుని వదిలిపెట్టలేదు, పాప క్షమాపణ పొందినాడు, దేవునితో తిరిగి సంబంధాన్ని మరి తిరిగి ఆ యొక్క బంధాన్ని పెంపొందించుకున్నాడు. దేవునికి ప్రార్థన చేసేవారికి అవమానం ఎన్నడు కలగదని చెప్పాలి. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా శత్రువులను నన్ను గురించి ఉత్సహింపనీయకు. దేవుని బిడ్డలు ఎప్పుడు శత్రువుల గురించి బాధపడే అవసరమే లేదు, ఎందుకంటే శత్రువులను మిత్రులుగా మార్చేది దేవుడే. శత్రువులు నీ పాదపీఠంగా మారిపోతారు, శత్రువులు ఎదుటనే నీకు భోజన బల్ల ఆయన సిద్ధపరుస్తాడు. కనుక శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయమని ఉంది వాక్యంలో, కృత నిబంధనలో. ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ ఎనిమీస్. పగ తీర్చుట అది దేవుని పని, యుద్ధము దేవునికి చెందింది, ప్రతీకారము అది దేవుడే తీర్చుకుంటాడు. కాబట్టి నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించి గొప్ప విజయాన్ని పొందుకోవాలి. నీ కొరకు కనిపెట్టు వారిలో, 25వ కీర్తన 3వ వచనం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందాడు, ఎవడును సిగ్గునొందాడు. ఏషియా 50లో ఒక మాటను చూడండి, ఏషియా 50:7, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుందు. నేను సిగ్గుపడను, బికాస్ ఐ ట్రస్ట్ గాడ్, ఐ ప్రే టు గాడ్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఐ ఫాలో జీసస్. కనుక నాకు సిగ్గు అవమానం కలగదు, ఆయన నా సహాయకుడు.
నా కష్టాల్లో ఆయన నాకు దగ్గరగా ఉండి నన్ను ఆదుకుంటాడు. నా ప్రాణానికి ఆధారము నా ప్రభువే, కాబట్టి నాకు సిగ్గు కలగదంటున్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు. కీర్తనకారుడు కూడా 121వ కీర్తనలో, కొండల తట్టు నాకు అనులేచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చింది. దేవుని మీద ఆధారము చేసుకోవాలి. దేవుని తట్టు నీ కనులెత్తాలి. నీ ఆత్మను దేవుని దిక్కునకు ఎత్తుకోవాలి. మనుషులు సహాయం చేస్తారని అనుకుంటావు కానీ మరి వారి సహాయం వ్యర్థమని రాజుల మరి మహారాజు అయిన దావీదు అంటున్నాడు, కొండల తట్టు నాకు అనులేచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. 42వ కీర్తనలో ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు మనసులో కృంగిపోతున్నాడు అన్నమాట. సమస్యలు, మరి దూషణలు, శత్రువులు, పగవారు వీళ్ళందరూ బాధించినారేమో. ఇది కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం అని ఉన్నది. ఇక్కడ 3వ వచనం చూసినప్పుడు, 42వ కీర్తన 3వ వచనం, ఈ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్నిసార్లు మనకు ఎదురవుతుంది. ఈ దేవుడు ఏమైనా, వాట్ హ్యాపెన్ టు యువర్ గాడ్? ఎప్పుడు నువ్వు ఆల్ నైట్ ప్రార్థనలకు వెళ్తున్నావు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నావు? ఏడి నీ దేవుడేడి? నీకేం సహాయం లభించింది? ఏం చేశాడు నీ దేవుడు అని అడుగుతారాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయ. అంటే ఎంతగా ఏడుస్తున్నాడు చూడండి. ఆయన ఏడ్చేది ఎవరికి కనబడడం లేదు. ఆయన అంటున్నాడు, కన్నీళ్ళే నాకు ఆహారము, కన్నీళ్ళే నాకు పానం అయిపోయింది. ఎందుకంటే నన్ను ఆదుకునే వారు ఎవరూ లేరు. మరి 5వ వచనంలో ప్రాణముతో ఒక ప్రసంగం చేస్తున్నాడు, నా ప్రాణము నాలో కరిగిపోతున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఈరోజు తప్పకుండా ఈ సమూహంలో ఎవరో కృంగిపోయినారు. చనిపోతే బాగుండాలని అనిపిస్తుందేమో, మీకు సహాయం చేయడానికి ఎవరు లేరని మీరు వ్యసనపడుతున్నారు, నలిగిపోతున్నారు, బాధపడుతున్నారేమో. దేవుని సేవకురాలుగా మీకు ఒకటే మాట నేను చెప్పగలను, దేవుడే మీకు సహాయకుడు. దేవుని స్తోత్రం. దేవుడే నీ ప్రాణానికి ఆధారం. నిన్ను ఆదుకొనువాడు దేవుడే. నీ ప్రాణాన్ని రక్షించేవాడు దేవుడే. విపత్తులన్నిటి నుండి విడిపించేవాడు దేవుడే. అపాయం నుండి, కీడు నుండి తప్పించేవాడు దేవుడే. నీ దేవుడు ఏమాయనని ఇక్కడ అడుగుతున్నారంట. నా ప్రాణం ఆయనలో కరిగిపోతుందంట, నా ప్రాణం కృంగిపోతుందంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, ప్రాణంతోనే ప్రసంగం చేస్తున్నాడు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దానికి మళ్ళీ క్వశ్చన్ ఇచ్చి జవాబు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుని గురించి నేను చెప్పుకుంటున్నాను. ఇంకను నేను ఆయనను స్తుతించేదాన్ని, నేను స్తుతిస్తూ ఉంటాను. బికాజ్ గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ మై హోప్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ మై సాల్వేషన్. నా నిరీక్షణకర్త దేవుడే అని సెలవిస్తున్నాడు. తర్వాత 42వ కీర్తన 11వ వచనం కూడా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని అందరు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అని ఇంకను నేను ఆయనను స్తుతించేదను. 43 కీర్తనలో కూడా 5వ వచనంలో సేమ్ థింగ్ ఇస్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అంటే దేవుడు నీకు సెలవిచ్చిన మాటలు ఏదైనా ఉంటే నువ్వేం కృంగిపోని అవసరం లే. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేరు. అబ్రహాంకు సెలవిచ్చినాడు హెబ్రీ 6:14, నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, సడన్లీ ఐ విల్ బ్లెస్ ది. హెబ్రీ 6:14, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను నేను ఆకాశ నక్షత్రాలలాగా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులవలే నేను నిన్ను దీవిస్తాను. మాట ఇచ్చి నెరవేర్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. 27వ కీర్తనలో ఒక మాటను చూడండి, 13వ వచనం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల. నేనేమగుదును? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దయ కొరకు కనిపెట్టువారు. దేవుని కనికరం మన కుటుంబం మీద ఉండాలని, దేవుని యొక్క కరుణ మనం అనుభవించాలని, దేవుని ప్రేమ అనుభవించాలని ఆశపడుతున్నాం. ఎంతమంది కావాలి దేవుని కృప? ఒకసారి చేతులు చూపెట్టండి. అందరికి కావాలి.
దేవుని కృప లేకుంటే ఎక్కడో ఐసీయూలో పడి ఉంటాం మనం, లేకుంటే ఇంకెక్కడో అపాయంలో చిక్కుకుంటాం, ఎన్నో కీడులు అనుభవిస్తాం. ఏ కీడు నీకు తగలకుండా, ఏ అపాయము నీకు రాకుండా, ఏది నీకు ఎంతమాత్రం హాని చేయకుండా, నీకు హాని చేయటకు ఎవడూ నీ మీద రాకుండా కాపాడేది ఎవరండి చెప్పండి ఒకసారి? దేవుడే కాపాడుతున్నాడు, నీ ప్రాణమును కాపాడుతున్నాడు. హీస్ ప్రిజర్వింగ్ యువర్ లైఫ్. అది ఎంత గొప్పది, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేనికి భయపడను. 27వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. హూమ్ షల్ ఐ ఫియర్? గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మై లైఫ్, హీఈస్ మై సాల్వేషన్. హూమ్ షల్ ఐ ఫియర్? నేను ఎవరికి భయపడాలి? ఎప్పుడు భయపడుతూ బ్రతుకుతుంటారు చాలామంది. భయం ఎప్పుడు దేవుని యొద్ద నుండి రాదు. సాతానుడే నీకు భయాన్ని నీ మదిలో నింపుతాడు. విశ్వాసం ద్వారా భయాన్ని జయించాలి. భయపడే ఆత్మ కాదు దేవుని బిడ్డలు. పిరికితనం గల ఆత్మ అసలే కాదు. ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సమస్యలు రాగానే ఏదో నువ్వు అనుకున్నది జరగకుంటే వెంటనే చతికిలబడి ఒక మూలకు మూలుగుతూ ఉండడం దేవుని చిత్తం కానే కాదు. యు హవ్ టు రైజ్ అబౌవ్ దట్ సిట్యుయేషన్. ఆ యొక్క పరిస్థితికి నీవు దేవుని వాక్యంతో, ప్రార్థనతో, సిద్ధపాటుతో దాన్ని అధిగమించిన గొప్ప పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నీ ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. దీని ఇంత చక్కని గ్రంథం చేతిలో పెట్టుకొని ఇంకా గొప్ప దేవుని కలిగి ఉండి ఎందుకు భయపడాలి? దేనికి భయపడు. అందుకే ఇక్కడ 27వ కీర్తన 14వ వచనం చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిబ్బరమైన హృదయం అంటే తొణగకుండా, బెణగకుండా, ఆల్వేస్ స్టేబుల్ ఇన్ యువర్ క్యారెక్టర్, ఇన్ యువర్ నేచర్. తొణగకుండా, అటు ఇటు మరి సొలగకుండా నువ్వు స్థిరంగా ఉండాలి దేవుణ్ణి. ప్రభునందు స్థిరులై ఉండాలి అని పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మీరు ప్రభునందు స్థిరులై ఉండండి, బీ స్టెడ్ఫాస్ట్ ఇన్ గాడ్. అన్ని మేలు జరిగినప్పుడు చాలా సంతోషం, ఉత్సాహం, స్తుతి పాటలు. ఒకవేళ దేవుడు ఏదైనా శ్రమ నీ జీవితంలో ఇచ్చినప్పుడు కన్నీరు, దుఃఖము, సణుగుడు, కృంగిపోవడం, విసిగి వేసారిపోవడం దేవుని చిత్తం కానే కాదు. శ్రమలు తప్పకుండా దేవుని బిడ్డల జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమల ద్వారా నీకు ఆశీర్వాదాలు, శ్రమల ద్వారా సిరులు, శ్రమల ద్వారా తరబీదు, శ్రమల ద్వారా దేవునికి చాలా దగ్గరగా అయిపోతావు. శ్రమ వచ్చినప్పుడు దేవా 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 అని అంటావు. శ్రమ లేనప్పుడు నువ్వు ఎక్కడో ఉంటావు, పరిశుద్ధ గ్రంథం ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమలకు దేవుని బిడ్డలు వెనకాడకూడదు. శ్రమలో నీకు తోడై ఉంటానని వాగ్దానం ఉన్నది. కాబట్టి ఒకవేళ మీరు శ్రమలో ఉన్నా మీరు విసిగిపోన అవసరం లేదు. ఈరోజు మాకు చాలా పెద్ద శ్రమ ఉందని మీరు అనుకోవచ్చు. ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ లేని వాడు దుర్బీజుడాడు. శ్రమ జీవితంలో నీకు ఒక తర్బీదు. ఎన్నో పాఠాలు శ్రమ ద్వారానే నేర్చుకుంటావు. కాబట్టి ఈరోజు వాక్యం నుండి నువ్వు ధైర్యంగా ఉండాలి. బీ కరేజియస్, డోంట్ బి కాస్ట్ డౌన్. కృంగిపోకు. జీవితంలో వచ్చే సవాళ్లను నీవు ఒక్కనివే కాదు ఎదుర్కొనేది. ఒక్కదానివే నువ్వు ఎదుర్కొంటున్నావు అని అనుకుంటున్నావా? యుగ సమాప్తి వరకు సదాకాలము ఎవరు నీకు తోడున్నారు? దేవుడు తోడున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కొన్నిసార్లు ఈ సేవలో వచ్చే ఇబ్బందులు లేక కుటుంబంలో వచ్చే సమస్యలు ఇవన్నీ చూసినప్పుడు అబ్బో ఇక నా వల్ల కాదనుకుంటాను. కానీ కొద్దిసేపు, కొన్ని క్షణాలు దేవుని సహాయం కోరినప్పుడు వెంటనే నా కృంగుదల నుండి దేవుడు విడిపిస్తాడు. ఇంక ఎక్కడి నుండి ఆ శక్తి వస్తుందో నాకే తెలియదు. అంటే తప్పకుండా దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. మనకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఆత్మ మన మీద నిలుచుంటుంది. మనకు మరి వాగ్దానాలు జ్ఞాపకం వస్తాయి, ధైర్యము వస్తుంది, శక్తి వస్తుంది,
భయపడద్దు అని దేవుడు సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫియర్ నాట్, నేను నీకు తోడై ఉన్నాను, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు ముందుగా నేనున్నాను, నీకు అపాయం ఏమీ రాకుండా కాపాడుతాను. ఇవన్నీ దేవుని మాటలే కదా, దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మరి దేవునిలో స్థిరంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. గాడ్ ఈజ్ నెవర్ లేట్, ఆల్వేస్ హీజ్ ఆన్ టైమ్ అంట. ఒక భక్తుడు అంటాడు, గాడ్ ఈజ్ నెవర్ లేట్. నువ్వు అనుకుంటావు ఇంత ఆలస్యమైంది నా ప్రార్థనకు జవాబు అని. గాడ్ ఈజ్ నెవర్ లేట్. మీరు ఎవరైనా మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే కంటిన్యూ టు ప్రే. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మీరు విసుకకుండా చేయండి ప్రార్థన, పట్టుదలతో చేయండి, ఎడతెగక చేయండి. ఎందుకంటే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. రక్షింపబడని వారికి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం, నేను కూడా చేస్తున్నాను. తప్పకుండా ఒక వాగ్దానం ఉంది, పరిశుద్ధ అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూస్తావు. అంటే రక్షణతో అలంకరింపబడిన ఆ రక్షణ లేని వ్యక్తులను తప్పకుండా నీ కన్నులారా నీవు చూస్తావని మరి వాక్యము మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్త ప్రకారం ఉన్న ప్రతి ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే రక్షణ దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ కావాలని చాలామంది ఆశిస్తారు కానీ అడగరు. మీరు అడగరు కనుక మీరేమీ పొందుకోవడం లేదని వాక్యంలో ఉంది. పట్టుదలతో అడిగినవన్నీ కూడా నీకు దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు కావాలంటే ఇస్తాడు. ఫలభరితమైన జీవితం కావాలంటే దేవుడు ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలని తప్పకుండా నువ్వు చేస్తావు. ఎందుకంటే నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు మీరు చాలా వ్యసనంతో బాధతో ఉన్నారు. పిల్లల ఆశీర్వాదాలని 40 ఆశీర్వాదాలు ప్రభు దయ ద్వారా నేను రాసి అక్కడ స్టాల్లో పెట్టాను, ఎల్లో పేపర్లో. 40 బ్లెస్సింగ్స్ ఫర్ చిల్డ్రన్. అది మీరు ఉదయం లేచి ఆ వాగ్దానాలన్నీ చదివి స్వతంత్రించుకోండి. తప్పకుండా మీ పిల్లల్లో మార్పు మీరు చూస్తారు. పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆశీర్వదించడండి? వాక్యంలో ఉన్నది, మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకపు తండ్రి మరి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తాడట. పరిశుద్ధాత్మనే ఇస్తాడట. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. మీరు ఏదైనా మర్చిపోండి, కానీ ప్రార్థన చేయడానికి మర్చిపోకండి. ఎవ్రీ ఫియర్ యూ ప్రే, ప్రతి భయానికి, ప్రతి చిక్కుకు, ప్రతి రోగం కొరకు, ప్రతి ఇబ్బంది కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు 17 సార్లు సువార్తల్లో ఉంది. ఆయన మోకరించి ప్రార్థించినాడు, ఉపవసించి ప్రార్థన చేసినాడు, పెందల కడలేసి ప్రార్థన చేసినాడు, మధ్యాహ్నం ప్రార్థించినాడు, రాత్రంతా ప్రార్థించినాడు. సిలువలో వ్రేలాడుతూ కూడా మొట్టమొదటి మాట, 7 మాటల్లో మొట్టమొదటి మాట ప్రార్థనే కదా, తండ్రి వీరేమి చేయిచున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆయన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తూ కూడా ఒక ప్రార్థన. ఆఖరి మాట కూడా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. చూడండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి మన జీవితాలు ప్రార్థన ద్వారా మనము మరి అభివృద్ధి చేసుకోవాలి. వాట్ ఈస్ ప్రేయర్ అని ఈరోజు ఆలోచిస్తున్నాను నేను. ప్రార్థన అంటే ఏంటంటే, ఏమీ లేని వాళ్ళం అన్నీ ఉన్నవాడిని అడుక్కుంటున్నాం అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఏమీ లేని వాళ్ళం, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్, అన్నీ ఉన్నవాని దగ్గరకు వచ్చినామన్నమాట. యాకోబు 1:17 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తాడు. 1 యోహాను 5:14-15, 1 John 5:14-15, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఇలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. ఆయన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీకేదో సినిమాకు టికెట్ కావాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని కాదు. అంటే నువ్వు ప్రార్థన చేసేది దేవుని చిత్త ప్రకారం చేయాలి, పరిశుద్ధ గ్రంథానికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి యూ షుడ్ నో ద మైండ్ ఆఫ్ గాడ్. అది ప్రార్థన చేస్తేనే ఆ దేవుని మనస్సు కూడా నీవు తెలుసుకోగలవు. దేవునికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు అన్నీ తెలుసుకోవడానికి కూడా ప్రార్థన కావాలి. మరి ఇక్కడ 1 యోహాను 3:21 చూడండి, 21-22 చదువుతున్నాను. 1 John 3:21
21 and 22. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనీయడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదు. నువ్వు పాపం చేస్తే ప్రార్థన చేయలేవు. వెన్ యూ సిన్ యూ కెనాట్ ప్రే, అండ్ వెన్ యూ ప్రే యూ కెనాట్ సిన్. సిన్ అండ్ ప్రేయర్ కెనాట్ గో టుగెదర్. అంటే ఇక్కడ చూడండి, దేవుని ఎదుట నువ్వు అడిగి పొందుకోవడానికి ధైర్యం కావాలంటే నీకు శుద్ధమైన మనసు కావాలి కదా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. నో వన్ కెన్ సీ గాడ్ వితౌట్ హోలీనెస్. కాబట్టి నీ హృదయము మరి యేసు ప్రభు యొక్క సిలువలో గార్చిన రక్తం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధం కావాలి. మనము సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా ఆయన కృపాసనం యుద్ధకు చేరుదాము అని వాక్యంలో ఉంది. అంటే మన హృదయం ఒకవేళ దోషారోపణ చేస్తే ఆయన సన్నిధిలో మనం రాలేం. ప్రార్థన చేసిన దేవుడు వినాడు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడట. మీరు 66 కీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు, ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. జస్ట్ సామ్ 68 66 కీర్తన 20 వచనం, సామ్ 66:20, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధం నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక. నువ్వు అనుకుంటున్నావా నీ ప్రార్థన దేవుడు లెక్కబెట్టలేదని, అలక్ష్యం చేశాడని, త్రోసివేసినాడని? దేవుని సన్నిధిలో యథార్థంగా చేసిన ఏ ప్రార్థన కూడా త్రోసివేయబడదు. గాడ్ విల్ నాట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్. గాడ్ విల్ నాట్ ఆన్సర్ ద ప్రేయర్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ సిన్ ఇన్ యువర్ హార్ట్. ఇక్కడ వాక్యంలో 18 వచనం చూడండి, 66:18, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపో. ఆ విశ్వాసంతో 23 సంవత్సరాలు కూడా విజయవంతంగా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ మాటల ద్వారా మీకు ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించునుగాక. ఒక మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. హల్లెలూయా, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అనేకమైన అవసరతలతో వచ్చాము ఈ సంపూర్ణ రాత్రి. ప్రార్థనలు ఎంతో ఆశతో కనిపెడుతూ వచ్చాం. నీ ఆశ ఎన్నడూ భంగము కాదు ప్రభువా. నీ పరిశుద్ధ నామం స్తోత్రం. ఆకాశం మందు నీవు తప్ప మాకెవరు ఉన్నారు నాయన? నీవు మాకుంటే ఈ లోకంలో ఉంది ఏది మాకు అక్కర్లేదు ప్రభువా. చూడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిత్యము నీ ప్రార్థన ప్రాకారములు నా ఎదురున్నదని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మమ్మల్ని ఎన్నడూ మర్చిపోని దేవుడు నాయన, ఎన్నడూ విడిచిపోని దేవుడు, ఎన్నడూ ఎడబాయని దేవుడు. మేము నీ స్వాస్థ్యమైన ప్రజలం తండ్రి. మమ్మను నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నావు, మమ్మను ప్రాణం పెట్టినంతగా ప్రేమించినావు ప్రభు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయన తండ్రి తనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు అని రోమా 8:32 ఉన్నట్టునైనా, మరి తండ్రి నువ్వు సమస్తము మాకు అనుగ్రహిస్తావని, మాలో ఉన్న ప్రతి నిరాశ నిస్పృహలు కృంగుదల యేసు నామములో బంధిస్తున్నాను గొప్ప దేవ. ఐ రెబ్యూక్ అండ్ బైండ్ ఎవ్రీ డిప్రెషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన ఆత్మహత్య తలంపులు కానీ ప్రభు కృంగుదల కానీ, నిరాశ కానీ, భయం కానీ, భీతి కానీ, వ్యసనం కానీ, దుఃఖము కానీ, అంగలార్పు కానీ, ఇవన్నీ నీ పరిశుద్ధ నామంలో అధికారంగల నామంలో కొట్టివేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు మీరే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. గొప్ప విశ్వాసం మీరు దయచేయండి. నీ కార్యముల కొరకు కనిపెట్టడానికి ఉన్న మరి నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి. ప్రార్థన మా సంఘానికి ఊపిరిగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మరి తండ్రి మాకు శక్తిగా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నెన్నో కార్యాలు చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సేవ ద్వారా అనేకులు రక్షణ పొందాలని మా యొక్క పరిశ్రమను మీరు దీవించమని మేము కోరుతున్నాం. సకల ఆశీర్వాదాలతో మమ్మను నింపి పంపమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవపు మాటలు సజీవ